Grappa, mappa, mafia. Cappuccino, coffee, Sofia. Naku, niku, Nokia. Grappa, mappa, mafia. Cappuccino, coffee, Sofia. नमस्ते, वेलकम टू पंडग चेस्को। ఏంటింత ఎనర్జీ, ఏంటింత ఎంటర్‌టైన్‌మెంట్, ఏంటింత అందం అనుకుంటారా? అది ఎక్కడో లేదు, జగ్గేపేటలో ఉంది। హాయ్, హలో, ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను? మీ అందరి కోసం ఒక అద్భుతమైన మంచి మాట చెప్దాం అనుకుంటున్నా, చెప్పనా? చేతికి की రాళ్ళ ఉంగరాలు పెట్టుకున్నంత మాత్రాన అదృష్టం వస్తుందో లేదో నాకు తెలియదు। మన పేరులో ఒక్క అక్షరాన్ని మార్చినంత మాత్రాన అదృష్టం వస్తుందో లేదో నాకు తెలియదు। ఎడవకన్న అదిరినంత మాత్రాన అదృష్టం వస్తుందో లేదో కూడా నాకు తెలియదు। కానీ నాకు తెలిసిన ఒక స్ట్రాంగ్ విషయం చెప్పనా, అదృష్టం రావాలంటే ఇవన్నీ చేయాలో లేదో తెలియదు, గానీ పండగ చేసుకోకి మాత్రం రావాలి। మరి అదృష్టాన్ని మీ అందరికీ పంచడానికి నేను రెడీ, మీరు రెడీయా? ఆలస్యం చేయకుండా ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం। లెవెల్ 1, లెవెల్ 1 ఆడడానికి నలుగురు అదృష్టవంతులు సిద్ధంగా ఉన్నారు। వెల్కమ్ లేడీస్। నిద్రలో నడిచే అలవాటుందా? ఏనో, నీకేం తెలుసుందో లేదు। హాయ్ హాయ్, మీ పేరు? అనిత। అనిత, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్। హౌస్ వైఫ్, చెప్పండి మీ మీ హాబీస్? ఎక్సర్సైజెస్ అంటే ఏంటో అనుకుంటున్నారేమో, నాకు ఇద్దరు పిడుగులు లాంటి పిల్లలు ఉన్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళే నా ఎక్సర్సైజ్, ఫుల్ ఎక్సర్సైజ్। మీ పేరు? మహాలక్ష్మి। ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా। చెప్పు లక్ష్మి, నీ హాబీస్ ఏంటి? నా కోసం ఆయన ప్రిపేర్ వచ్చావా? నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను ప్రభాస్ డైలాగ్ చెప్పు। మీరు ప్రభాస్ హీరోయిన్ లా యాక్ట్ చేయాలి? నేను హీరోయినా? ఓకే, ఏ హీరోయిన్? త్రిష త్రిష ఓకే అండి, మాట ఆడండి, ఒక పాట పాడండి, మీరు చాలా బాగున్నారండి, వాళ్ళు ఎలా ఉందిరా, సచ్చినోడా, మా ఇంట్లోనే ఉండి నాకే లైన్ వేస్తావా, నేను చంపేస్తా, నేను చంపేస్తా అన్నయ్యా, అమ్మో। హాయ్ హాయ్ అండి, మీ పేరండి? నా పేరు రుక్మిణి ప్రియదర్శిని అండి। చెప్పండి। నేను ఫార్మకాలజీ అనే ఫార్మసీ సబ్జెక్ట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను। ఓకే, మరి మీ నలుగురికి ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాం, ప్రాపర్టీస్ ప్లీజ్। ఓకే, మీ టూ టీమ్స్ కి ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో నేను చెప్తాను। గేమ్ ఏంటంటే పదాన్ని నేను రివర్స్ చేసి అడుగుతాను, మీరు కరెక్ట్ గా చెప్పాలి। ఓకే, జతే రిహా హరితేజ, రైట్ ఆన్సర్ అలా। ఓకే, సో ఇలా నేను పదాన్ని రివర్స్ చెప్తాను, మీరు దాన్ని కరెక్ట్ గా చెప్పాలి, టక్కు టక్కుమని ఆలోచించాలి, మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు, మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు। ఎవరైతే టూ టీమ్స్ లో ఎక్కువ పదాలకి కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు। ఓకే, టీమ్ ఏ మీ మొదటి పదం దరబు, బురద, రైట్ ఆన్సర్। పిడుగులాంటి పిల్లలతో వేగి వేగి మేడం కి బాగా షార్ప్ అయిపోయింది బ్రెయిన్। టీమ్ బి, ఇప్పుడు మీ పదం గురుపు, పురుగు, పురుగు, రైట్ ఆన్సర్। ఏంటి మూడు అక్షరాలు, మూడు అక్షరాలు, వెరీ సింపుల్ అనుకుంటున్నారా? అంత లేదమ్మా, ఇప్పటి నుండి కొంచెం కష్టంగా ఉంటాయి। ఓకే, టీమ్ ఏ ఇప్పుడు మీ పదం రెగా లుచి, అభిరుచి, లెగా లుచి, 5, 4, 3,
ఫస్ట్ ట్రై చేస్తారా? చిరుగాలి చిరుగాలి. ఫైవ్ చిగురులగా. ఫోర్ త్రీ చిల చిల టూ చిలగా వన్ చిరుగేల. టైమ్ అప్. టూ టీమ్ చెప్పలేకపోయారు. కరెక్ట్ సమాధానం చిల్లుగారే. చిల్లుగారే చిల్లు. ఎస్. టీమ్ బి ఇప్పుడు మీ పదం దుపం మజా. దుపం మజా జమ జామ పండు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ ఏ మీ పదం కినజా కికా. కినజా కికా. ఫైవ్ ఫోర్ కాకి జలజా. కాకి జలజా జల. త్రీ జలజా కాకి. టూ వన్ పాస్. జానకి కాకి జానకి. రైట్ ఆన్సర్. నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడే జాగ్రత్తగా వినాలి. మళ్ళీ 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 రిపీట్ చేయలేను. ఓకే టీమ్ ఏ మీరు గనక ఫాస్ట్ ఫాస్ట్ గా గెస్ట్ చేయకపోతే ఓడిపోతారు. ఓకే నెక్స్ట్ టీమ్ బి మీ పదం రుగుచి పవే. రుగుచి పవే. వేప వేప చిగురు. రైట్ ఆన్సర్. టీమ్ ఏ నెక్స్ట్ మీ పదం లుపా డుల్లేజి. లుపా డుల్లేజి. ఫైవ్ జిలడే జిలడే ఫార్ జిల్లేడి. ఫస్ట్ దన్నా గెస్ చేయండి. లుపా పలు పలు పలువా. వామ్మో. త్రీ లుపా పలే. టూ పాలు పాలు. వన్ నెక్స్ట్ డుల్లేజి. పాస్ జిలడే పలు. రైట్ ఆన్సర్. టీమ్ ఏ రావడంతోనే పెట్టే బేడా సర్దుకొచ్చేశారు. అహో ఇంకా బయలుదేరతారు. ఇంకొకటి కూడా వాళ్లే చెప్పేస్తే అయిపోద్ది గేమ్. టీమ్ బి నెక్స్ట్ మీ పదం జాకా తడమా. జాకా తడమా. వచ్చేసావు. ఫైవ్. రైట్ ఆన్సర్. ఏంటి నీకు కా భాష కాకా భాష ఇలా రివర్స్ భాషలు ఏమన్నా తెలుసా? ఎలా మరి అలా చెప్పేస్తున్నావు మా ఇంటెలిజెంట్ కిడ్. సూపర్. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. టీమ్ బి లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. లెవెల్ వన్ గెలిచేశారు. హ్యాపీయా? ఓ సూపర్. హ్యాపీయా? సూపర్. లెవెన్ వన్ గెలిచేసి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,200 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు ఆరుగురు కావాలి. ఆ ఆరుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఒక పాట వస్తుంది. ఆ పాటకి ఎవరైతే సింక్ అయ్యేలాగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేస్తారో వాళ్ళల్లో నుంచి ఆరుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే మ్యూజిక్. ఓకే ముందుగా వీళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? సంతోషి. సంతోషి ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అటు ఇవ్వమ్మా. హాయ్. హాయ్. నీ పేరు? జాహ్నవి. జాహ్నవి నువ్వు బాలి డాన్స్ చేస్తున్నావు తెలుసా? థ్యాంక్ యూ. నేర్చుకున్నావా? లేదు. ఇష్టమా? చాలా. అవునా? ఎందుకు? ఎందుకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకు చాలా ఇంట్రెస్ట్? సరే అటు ఇవ్వు. హాయ్ హరితేజ గారు. హాయ్ అండి. నా పేరు త్రివేణి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? మా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి. ఏం డాన్సర్ అండి మీరు? అద్దరు కొడుతున్నారు తెలుసా? రాదండి నాకు. రాదా? అసలు ఇంట్రడక్షన్ లోనే చేశారుగా. మీకు తెలియట్లా మీ టాలెంట్. నాకు తెలుసు
మీతో కలిసి చేసా కాబట్టి డాన్స్ వచ్చింది నాకు. కాదు వెంకటలక్ష్మి గారు, ఈ షోతో మీ టాలెంట్ బయటపడింది, మీ వారికి కూడా తెలిసింది, ఇంక మీద డాన్స్ ఆపకండి. సరేనా? కోపం వచ్చిన, ఆనందం వచ్చిన, ఏడుపు వచ్చిన, బాధ వచ్చిన డాన్స్ చేసేయండి. ఓకే అండి, మీరు చెప్పారుగా చేస్తా. పర్ఫెక్ట్, అటు ఇవ్వండి. హాయ్. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు? బాగున్నాను. నీ పేరు? తేజస్విని. హాయ్. హాయ్. నీ పేరు? కీర్తి. కీర్తి చెప్పమ్మా, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు మీరు ఆడబోతున్న గేమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. దిస్ గేమ్ ఇస్ కాల్డ్ చిక్ చాక్ చో, అండ్ తెలుగులో దిస్ ఇస్ కాల్డ్ దాడి గేమ్. ఓకే, ఎలా ఆడాలంటే మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి, మీ వరుసని మీరు పూర్తి చేస్తూ పక్క వాళ్ల వరుసని పూర్తవ్వకుండా ఆపాలి. ఓవరాల్ గా 3 సార్లు ఆడతాం, 2 సార్లు గెలిచిన వాళ్ళు రౌండ్ గెలుస్తారు. ఓకేనా? ముందుగా ఆడదాం రౌండ్ 1. ఆల్ ది బెస్ట్. 3, 2, 1, గో. క్రాస్ 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 బెట్. మీరు వెళ్ళండి. అక్క చాలా అద్భుతంగా ఆడింది. ఈడ 2 ఎల్లోలు ఉన్నాయి, ఇంకో ఎల్లో పెడితే ఆట అయిపోతుంది అనగా అక్క వాళ్ళ ఆట అప్పకుండా తెచ్చి చివర్లో పెట్టావు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానండి? కన్ఫ్యూజ్ అయ్యావా? కన్ఫ్యూజన్ లో ఏం చేసావంటే వాళ్ళకి పాయింట్ ఇచ్చి గెలిపించేసావు. ఇంకో 2 ఉన్నాయా? నీ హోప్ కి మెచ్చుకోవాలేరా. టీమ్ ఏ, మీకు ఒక పాయింట్. ఏంది నువ్వు, నీ వల్ల వాళ్ళకి పాయింట్ వచ్చిందని వాళ్ళిద్దరు బాధపడుతుంటే నువ్వు డాన్స్ చేస్తావేందే? ఇప్పుడు ఆడదాం రౌండ్ 2, 3, 2, 1, గో. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకునెళ్ళి లైన్ పూర్తి చేసింది టీమ్ ఏ. నేను అసలు ఇలా పక్క టీమ్ లో ఉండి ఇంకో టీమ్ ని సపోర్ట్ చేసే వాళ్ళని చూడలేదు బాబో. ఎనీవే, టీమ్ ఏకి 2 పాయింట్స్. ఏ, నా కోసం, అక్క కోసం, టీమ్ బి కోసం ఇంకో రౌండ్ కూడా ఆడేద్దాం. మీరు గెలిచినా కూడా ఇంకోసారి. ఓకేనా? మీరందరూ అక్క అక్క అని సపోర్ట్ చేయాలి. రౌండ్ 3కి రెడీయా? అక్క 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 అక్క. 3, 2, 1, గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా గెలిచినావు నువ్వు, తొడగొట్టి ఇప్పుడు కమాన్. అక్క గెలవాలనే సంతృప్తి చిన్న చీట్ గేమ్ ఆడాను అంతే, పక్క వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, కదా? కానీ వాళ్ళు గెలిచినప్పటికీ 2 లీడ్ లో మీరే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి. ఆ 4 సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గాలిపటాలు ఎగరేయాలి.
ఎవరైతే అందంగా గాలిపటాలు ఎగరేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే మ్యూజిక్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక టీం అమ్మ, మీరు ఒక టీం, లెట్స్ సే టీం ఏ టీం బి. ముందుగా టీం ఏ ఆడతారు, ఈ గ్లాస్ అంటే ఈ వాటర్ గ్లాస్ ని ఇద్దరు నోటితో బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి నడుచుకుంటూ వెళ్ళి ఆ రింగ్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి అలా వెళ్ళి ఆ బల్ల మీద పెట్టాలి. ఓకే, వాటర్ కింద పడిపోకుండా జాగ్రత్తగా ఆడాలి. ఓకేనా, అదే గేమ్. ఎక్కువ వాటర్ ఎంత లెవెల్స్ లో ఉన్నాయనేది మేము చూస్తాం టూ టీమ్స్ లో. ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ని ఇచ్చిన టైంలో విత్ ద వాటర్ ఆ బల్ల మీద పెడతారో వాళ్లే రౌండ్ గెలిచినట్టు. ఓకే, అర్థమైపోయింది కదా? వచ్చేయండి టీమ్ ఏ. త్రీ టూ వన్ గో. చాలా బాగా ఆడారు. వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా అలాగే ఉంచారు, ఎక్కువ కింద పడేయకుండా. సో మీ స్కోర్ 1 2 3 4 5. టీమ్ బి గేమ్ అర్థమైంది కదా? మీరు 6 స్కోర్ చేయాలి. 6 స్కోర్ చేయలేకపోతే ఓడిపోతారు. అలా అని 6 స్కోర్ చేసి నీళ్ళన్ని ఎంప్టీ చేసుకున్నా కూడా గెలవరు. ఓకే, జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి సెంటర్ కి. 3 2 1 గో. ఏమిటా స్పీడు, ఏమిటా స్కోరు, అద్దరు కొట్టారుగా ఇద్దరు కలిసి. మీ స్కోర్ ఇక్కడ నుంచే లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7. సో టీమ్ ఏ కన్నా టీమ్ బి నే టాప్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్. మీరు లక్కీ జోన్ లో గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండగ చేసుకోలే, ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో సెలెక్షన్స్ లేకుండా జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో బాగా అట్రాక్టివ్ గా 6 ఫీట్ లో ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయిని పిలుద్దాం. దాతల్లి లేడీ మహేష్ బాబు రా.
హాయ్ హాయ్ చెప్పు నీ పేరు చిన్మయి చిన్మయి మనలో మనమాట ఎంత ఉంటావు హైట్ 5'8" 5'8" నేను కూడా మొన్నదాకా 5'10" ఉండేదాన్ని ఇప్పుడే 5'7" వచ్చా నిన్ను నేను ఆడియన్స్ లక్కీ జోన్ లో సెలెక్ట్ చేశా నీకు డబ్బులు కూడా ఇస్తా కానీ మా కోసం నువ్వు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి ఏం చేస్తావు డాన్స్ డాన్స్ ఓకే రెడీ మీతో కలిపి నాతో కలిపా ఫస్ట్ నువ్వు చేయి నాకు రావాలనిపిస్తే వస్తా ఓకేనా ఓకే మ్యూజిక్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే జగ్గైపేట ఎలా అనిపించింది సో ఇదండి ఈ రోజు పండగ చేసుకో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత ఎంజాయ్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్.